नमस्ते वेलकम टू राज न्यूज गुरु आई केयर हॉस्पिटल वारी आरोग्य वेद धनात्मिक ऋणात्मिक कलईके चैतन्य स्वरूप ई चैतन्य स्वरूपानी पूर्ति आविष्करिंचिन तात्विक परमशिवुडु ई चैतन्यानी स्वरूपंगा कोन्नि वेल संवत्सराल नुंचि मन तात्विक परमंगा वस्तू उंदि ई कालं वाटि नास्तिकुलकु देवुनि नम्मने वाल्कि अस्सलु तेलियदु దేవుడు అవసరం లేదని బుద్ధుడు సైతం దశావతారాల్లో ఒక అవతారంగా మారిపోయాడు. బుద్ధుడు చైతన్యాన్ని ప్రపంచం అన్నాడు. అదే ఈ కాలం నాటి గత తాత్విక భౌతిక వాదంలో చెప్పుకోవచ్చు. ఆలోపతి వైద్యానికి ఒక భౌతిక వాదంపై ఆరాధపడిన ఉన్నారు. అయితే దీన్ని సైన్స్ అంటారు. ఇది సైన్స్ నుంచి ఆయుర్వేదంలో మారిన కొంత చైతన్యంగా మారుతూ వస్తుంది. మరి ఇవన్నీ చెప్పడానికి అసలు దీని గురించి సైన్స్ అని మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ బుక్క మహేష్ బాబు గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రండి. నమస్తే సార్. నమస్తే. ఓకే సార్. సో సార్, జనరల్గా మనం ఇవన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నాం, సైన్స్ గురించి, పరమశివుడి గురించి, మొత్తం భౌతికంగా దేవుని నమ్మని వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. సో దీని గురించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు మనం కాన్సెప్ట్ ఏంటంటే, చైతన్య స్వరూపం అనేటటువంటిది ఏదైతే ఉందో, ఈ చైతన్య స్వరూపాన్ని భారతీయులు కొన్ని వేల సంవత్సరాల నుంచి లింగాకారంలో పూజిస్తారు. లింగము అంటే చిహ్నం అని అర్థం. ఇది ధనాత్మక ఋణాత్మకమైనటువంటి వైరుధ్యాలతో సంఘర్షించేటటువంటి ఒక చిహ్నమే చైతన్య స్వరూపం. ఈ చైతన్య స్వరూపాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే పరమశివుడు తన తాత్వికతను ఆవిష్కరించాడు. భారతీయ సమాజము ముఖ్యంగా ఈ చైతన్య స్వరూపం చేతనే చైతన్యవంతమైంది. కాబట్టి పరమశివుడు ఈరోజు కూడా ఆరాధనీయంగా మారాడు. ఆయన ఒక గొప్ప తాత్వికుడు. ఈ తాత్వికతలో నుంచే సైన్స్ అనేటటువంటిది ఆవిర్భవించింది. బుద్ధుడు ఆ తాత్వికతను మొట్టమొదటిసారిగా చైతన్యాన్ని ఆవిష్కరించాడు భారతదేశంలో. అదే నిజానికి చెప్పాలి అంటే హెగెల్ తర్వాత వచ్చిన మార్క్స్ చెప్పినటువంటి గత తార్కిక భౌతికవాదం. ఈ గత తార్కిక భౌతికవాదం అంటే ఒక రకంగా చెప్పాలంటే కమ్యూనిజం అని అర్థం. ఈ కమ్యూనిజం వెనకాల ఈ సైన్స్ ఉంది. ఈ చైతన్య స్వరూపానికి సంబంధించి సైన్స్ ఉంది. ఆ సైన్స్ మొట్టమొదటిసారి బుద్ధుడు ప్రవచించాడు. ఆయుర్వేదంలో ఉండేటటువంటి ప్రత్యక్ష ప్రమాణము, ఉపమాన ప్రమాణము, తర్వాత అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము, ఆప్తవచనము, ఇట్లాంటివన్నీ కూడా ఏదైతే మనం ఈ రీజనింగ్ అంటాం కదా, రీజనింగ్ అంటే మనం ఒక వైద్యంలో రీజనింగ్ ఉండాలి. చాలామంది టీవీలలో మాట్లాడుతుంటారు, రీజనింగ్ ఉండాలండి, రీజనింగ్ లేదండి, రీజనింగ్ నేర్చుకోవాలండి. ఈ నాస్తికులు చాలామంది మాట్లాడుతుంటారు. ఇదంతా అంటే వాళ్ళ రీజనింగ్ లేదని అర్థం. గత అంటే ఇంతకుముందు జరిగినటువంటి చరిత్రలో భారతదేశంలో లేదని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అది తప్పది చెప్పాలంటే. సో ఆయుర్వేద శాస్త్రం అంతా కూడా ఈ చైతన్య స్వరూపాన్ని ఆవిష్కరించిందే రీజనింగ్. వాస్తవం చెప్పాలంటే రీజనింగ్ అది అలోపతి వాళ్ళు ఏంటంటే, మాదే సైన్స్ అని చెప్పడానికి ఈ గత తార్కిక భౌతికవాదం పైన, మూలాలపైన వాళ్ళది ఆధారపడింది. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఈరోజు ఈ గత తార్కిక భౌతికవాద లక్షణాలు ఇంకా లోతుగా, ఇంకా భిన్నంగా, ఇంకా అంటే ఒకటి కాదు 4-5 రకాలుగా ఎంతో విశాలమైనటువంటి తత్వం చేత ఇక్కడ భారతీయ సైన్స్ అనేటటువంటిది ఆధారపడి ఉంది. కాబట్టి ఇది మన సంస్కృతిలో, మన సమాజంలో మన అనాదిగా వస్తూ ఉంది. ఈ అనాది తత్వం అనేటటువంటిది భారతదేశంలో చాలా అతి పురాతనమైనది. అంటే మనకు దగ్గరగా ఉన్న మంచుగం ఏంటి, 10,000 సంవత్సరాల కాలం నాటిది. ఎన్నో ఆర్కియాలజికల్ ఫైండింగ్స్ అనేటివి మనకు దొరికాయి. కాబట్టి ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వాళ్ళు సైన్స్ అంటున్నారు కదా, మరి వాళ్ళ సైన్స్ సమాధానం చెప్పలేని ఎన్నో రోగాలు ఈ సైన్స్లో తగ్గుతున్నాయి అంటే, వాళ్ళ కారు పరిగెత్తలేని పరిస్థితులలో మన కారు జామ్ జామ్ అనుకుంటూ 100 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది హైవే పైన అంటే అర్థమేంటి? ఇది ఒక డిఫరెంట్ సైన్స్. అంటే ఇప్పుడు ఒక్కొక్క వస్తువు ఒక రకంగా ఉంటుంది. బట్టల నేత తయారు చేసే వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ వాళ్ళు ఒక రకంగా నేస్తారు, భారతీయులు ఒక రకంగా నేస్తారు. ఇప్పటికీ భారతీయుల యొక్క చేతితో తయారైన వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళ సైన్స్
వాళ్ళ సైన్స్ చెప్తుంది, మన సైన్స్ చెప్తుంది. ఈ రెండు సైన్స్ల మధ్య జరిగే సంఘర్షణ రోజు మీకు నేను చూపిస్తున్నాను. కాబట్టి ఇంత లోతైన విశ్లేషణ చేస్తున్నామంటే ఆయుర్వేద వైద్యుల యొక్క జ్ఞానం ఎలాంటిది, ఆయుర్వేద వైద్యుల సైన్స్ ఎలాంటిదో ప్రపంచానికి పరిచయం చేయాలన్నదే మా ఉద్దేశం. ఓకే సార్, ఒక కాలర్ అడిగి ఉన్నారు, దీని తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుదాం. శ్రీనివాస్ రెడ్డి గారు, హలో రెడ్డి గారు చెప్పండి. కాల్ కట్ అయినట్టుంది సార్. మధుమేహం ఎందుకు వస్తుంది సార్? జనరల్గా నన్ను జనరల్గా అంటూ ఉండదు అన్న, మధుమేహం ఎందుకు వస్తుంది అంతే. మధుమేహం అనేటటువంటిది కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో ముఖ్యంగా చెప్పాలంటే మధుమేహం అనాదిగా ఉంది. భారత వైద్య శాస్త్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, చరకం కానీ తర్వాత సుశృతం కానీ వాగ్భటం కానీ, ఇవన్నీ పుస్తకాల్లో మధుమేహాన్ని గురించి కూడా వివరణ ఉంది. అలాగే మాధవ నిదానం అనేటటువంటిది మనకి ఏదైతే ఈరోజు మెడిసిన్ గురించి ఏదైతే మాట్లాడుతున్నామో, ఆ మెడిసిన్ గురించినటువంటి వివరణ ఏదైతే ఉందో చాలా నిక్కచ్చిగా చాలా శాస్త్రీయంగా మొట్టమొదటిసారిగా మూత్ర పరీక్ష చేసి ప్రపంచానికి పరిచయం చేసినటువంటిది మాధవ నిదానం చెప్పాలంటే. ఇది ఆల్మోస్ట్ ఆల్ 12th సెంచరీకి సంబంధించింది. ఒక కాలర్ అడిగి ఉన్నారు, దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుదాం సార్. శ్రీనివాస్ రెడ్డి గారు, నమస్తే రెడ్డి గారు. మీరు నా దగ్గరికి ఎప్పుడు వచ్చారు? మీ సమస్యలు ఎలా తగ్గాయి? మీ వైఫ్ సమస్యలు ఎట్లా తగ్గాయి? చాలామంది ప్రేక్షకులకు ఏంటంటే ఆయుర్వేదం అంటే ఏమిటో, ఒక పురాతన కాల వైద్యం ఈ కాలంతో పోటీ పడలేదు అని ఒక గట్టి నమ్మకంతో ఉంటారు. వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? కొంచెం డీటెయిల్గా మీ రోగం ఏంటి, ఎప్పుడు నా దగ్గరికి వచ్చారు, ఎలా తగ్గింది ఏమిటి, మీ మేడం గారిని తీసుకొచ్చారు ఆవిడకి ఎలా తగ్గింది, అసలు ఈ వైద్యాన్ని ఎందుకు ప్రజలంత సీరియస్గా తీసుకోవట్లేదు ఈ కాలంలో అనేది చెప్పాలి. నాకు 2012లో చిన్న యాక్సిడెంట్ జరిగి డిస్క్ ప్రాబ్లం అవుతుంది, బ్యాక్ పెయిన్. ఓకే రెడ్డి గారు, ఆ సందర్భంలో వేరే ఎక్కడెక్కడ తిరిగి తిరిగి చివరికి మీ ఒక పేపర్ లో ఆర్టికల్ చూసి పుస్తకంలో మీ దగ్గరికి వచ్చాను సార్. మీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు మందుల ద్వారానే మీరు ఆపరేషన్ తో పని లేకుండా మందుల ద్వారానే నాకు 2 నెలల్లోనే నాకు నయం చేశారు. నడుము నొప్పి సమస్య, నడుము నొప్పి డిస్క్ ప్రాబ్లం. అవును అవును. ఆ ప్రాబ్లం కోసం మీ దగ్గర కన్సల్ట్ అయితే మీరు మందుల ద్వారానే ఆపరేషన్ లేకుండా మందుల ద్వారా నాకు తగ్గించగలిగారు. నేను ప్రస్తుతానికి బాగానే ఉన్నాను. తర్వాత మా వైఫ్ కూడా ఎలాగైనా వస్తే ఆమెను కూడా మీ దగ్గర తీసుకురావడం జరిగింది. తనకు కూడా ఎలాగే మందుల ద్వారానే తగ్గించగలిగారు. అది అలోపతి కంటే ఆయుర్వేదం ద్వారానే మనకి బాగా తగ్గుతుందని నమ్ముకుంటూ ఉన్నాను. ఇప్పుడు వాళ్ళదే సైన్స్ మనది సైన్స్ కాదంటూ ఇంగ్లీష్ వైద్యులు మాట్లాడతారు, జనం కూడా వితండవాదం చేస్తారు. వాళ్ళకి మీరు ఏ సమాధానం చెప్తారు? ఫస్ట్ వైద్యులకు ఏం సమాధానం చెప్తారు? సైన్స్ అని వాళ్ళు ఎలాగే మందులు ధర తగ్గిస్తాం అనే ఆలోచన రావట్లేదు కదా, డైరెక్ట్ గా ఆపరేషన్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. మరి ఆపరేషన్ చేసినా కూడా తగ్గట్లేదు కదా శ్రీనివాస్ రెడ్డి గారు, పోనీ చేయించుకుందాం కూడా తగ్గట్లేదు. మళ్ళీ మళ్ళీ ఒక తర్వాత రీఆపరేషన్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ కంటిన్యూ అవుతుంది అది ఆ నొప్పి అనేది. అదే ఇది ఆయుర్వేదంలో అయితే మళ్ళీ మనకి ఇబ్బంది లేకుండా పోతుంది ఈ ఆయుర్వేదం వాడటం వల్ల. ఇప్పుడు ప్రజలు ఏంటి ఇంత మూర్ఖంగా అలోపతినే దేవాదిదేవుడు, మా మహాదేవుడు, గొప్ప దేవుడు, మా దేవుడే గొప్ప అంటూ జనాలు భుజానికి వేసుకొని ఎగురుతూ ఉంటారు? ఎందుకు అట్లా ఎగురుతూ ఉన్నారు? ఏం కారణం అసలు? వాళ్ళకి తెలియకపోవటం వల్ల, ఈ ఆయుర్వేదం గురించి పూర్తిగా తెలుసుకోలేకపోవటం వల్ల జనాలు అలా అవగాహన తెలుసుకోలేకపోతారు. వాళ్ళకి అవగాహన కల్పించి ఈ మార్గంలో తీసుకొస్తే ఉపయోగకరంగా ఉంటుంది జనాలు. అది ఎవరి బాధ్యత? అది అది ఇప్పుడు మనకు తెలిసి కొంతమంది మీ దగ్గరికి వస్తున్నారు వార్తను హ్యాపీగా తెలియజేయాలి. ఎవరు ఆన్లైన్ ఇది ఏదన్నా ప్రభుత్వం ఎంచుకోవాలి ఇట్లాంటి వాళ్ళు. ఇప్పుడు కరెక్ట్ చెప్పారండి. ప్రభుత్వం ఎందుకు అసలు ఈ విధానాల గురించి అసలు ఏమిటి, ఎందుకు మాట్లాడినట్టే తెలియనట్టే చూడనట్లే వాళ్ళ కళ్ళకి ఏమీ గుర్తుకు రానట్టుగా వాళ్ళు భావిస్తున్నారు? ఏం కారణం? దీని వెనకాల ఏమైనా మాఫియా లాంటిది ఉందంటారా? రెడ్డి గారు మీరు మంచి ఆలోచనకు వచ్చారు అన్నట్లు. ఫార్మా మాఫియా ఉండే ఉంటది వాళ్ళకి. మరి వాళ్ళకి ఇన్కమ్ తగ్గిద్ది కదా. ఇప్పుడు మనం ఇటు వైపు వచ్చేస్తే ఆయుర్వేదం వైపు వచ్చేస్తే వాళ్ళకి ఇన్కమ్ తగ్గిద్దిగా వాళ్ళ అర్థం ఉండే ఉంటది.
ఏదైనా మన ఇండియాలో ఒకటి డెవలప్మెంట్ అవుతుందంటే దాని గురించి పట్టించుకోరు. అందుకనే వాళ్ళ మాఫియా ఉండే ఉంటది, డ్రగ్స్ మాఫియా. మరి డ్రగ్ మాఫియా నుంచి బయటపడాలంటే ప్రభుత్వం ఎట్లాగూ ఈ విషయాన్ని ప్రచారం చేయదు, ఇది బాగా పనిచేస్తుందని. మరి ఎట్లా ప్రజలు ఎట్లా చైతన్యవంతులు అవ్వాలి? మేము ఒక్కరం ఎంత చెప్తే ఏమవుతుంది చెప్పండి, ప్రపంచాన్ని మొత్తం ఒక్క కొవ్వొత్తి. ఇప్పుడు నా వరకు నేను వచ్చానంటే, నేను ఇప్పుడు మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని బయటకు వచ్చానంటే కనీసం నేను నాకు తెలిసిన వాళ్ళకి కనీసం 10 మందికి అని చెబుతాయి. వీళ్ళ బ్యాక్ పెయిన్ వాళ్ళు బాధపడతాను, వెళ్ళొద్దు ఆపరేషన్ అయ్యి అంటారు. ఇటు ఆయుర్వేదం అయితే వెళ్తే దీని ద్వారా తగ్గుతుంది ఆపరేషన్ తప్పలేక. నేను నాకు తెలిసిన వాళ్ళు నేను 10-20 మంది చెబుతాను, చెప్పగలుగుతున్నా. వాళ్ళు ఎవరన్నా వచ్చి మీ దగ్గర వాళ్ళ 10 మంది కలాల పెట్టుకోవడమేగా, వేరే మార్గం నాకు అయితే కనిపిస్తారు. అంతే అంతే రెడ్డి గారు, అంతే. సరే, చివరిగా ప్రేక్షకులకు ఏమని సమాధానం చెప్తారు మీరు? ఎట్లా వాళ్ళు సైన్స్, ఇది సైన్స్ అని చెప్తారా, లేకపోతే ఏదో నమ్మకంతో పనిచేస్తుంది అంటారా, ఏమని చెప్తారు? ఆయుర్వేదం మీద నమ్మకం ఉండాలా? ఇది పురాతన కాలం నుంచి వస్తుంది కాబట్టి దీని మీద నమ్మకం ఉండాలా? అదే అలాగే దీని గురించి మా ఎక్స్పోజ్ చేయాలి. ఇది కనీసం ఎంటర్టైన్మెంట్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా అయినా సరే మనం ఇది చేసుకుంటే కొంచెం చాలా మంది తెలిసింది, దీని గురించి తెలుసుకుంటారని నా. ఇప్పుడు మీరు మీరు ఒక ప్రముఖ దినపత్రికలో కేస్ స్టడీ చదివేసి వచ్చారు అప్పట్లో 2012 కదా. అప్పుడు ఆ కేస్ స్టడీ అంటే తగ్గిన వాళ్ళవే రాశాం కదా. ఇప్పుడు ఒకరిదంటే ఫ్లూ అనుకుందాం, కొన్ని వందలు తగ్గుతున్నాయి అంటే ఏమనుకోవాలి? అప్పుడు సైన్స్ అని అనుకోవాలి కదా రెడ్డి గారు. అవునవును, జనాల్లో కూడా మార్పు రావాలి సార్. ఏది వాటి తగ్గుతుంది మనం ఇప్పుకున్నాం అని అది చూసుకుంటున్నారు. జనాల్లో కూడా మార్పు రావాలి. ఓకే రెడ్డి గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో ఇందాక మనం చెప్తుంది కంటిన్యూ చేసుకుందాం. ఇప్పుడు మధుమేహం అనేటటువంటిది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా యూరిన్ టెస్ట్ చేసి ఇది మధుమేహము అని కనుక్కున్న వాళ్ళు ఆయుర్వేద వైద్యులు. ఇది 12వ శతాబ్దానికే జరిగింది. అంతకు పూర్వం ఉన్నదానికన్నా భిన్నంగా ఆధునికవాదం, అంటే జిగ్గం చెప్పాలంటే ఆధునికవాదం అంటే రీజనింగ్తో కూడి టెస్ట్ చేసి మధుమేహం ఉందని చెప్పారు అది. సో ఇది ఆయుర్వేదం వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ చెప్పాలంటే. సో అంచేత ఈ మధుమేహాన్ని ఎలా గుర్తించుకోవాలంటే లక్షణాలు ఎలా ఉంటాయి, ప్రధానంగా లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఈరోజు మనమైతే ఈరోజు ఏ రకంగా చెప్పుకుంటున్నామో అంటే, ఎవరైతే తిని కూర్చుంటారో అంటే సెడెంటరీ లైఫ్ ఉంటుందో, ఎవరికైతే వంశపారంపర్యంగా మధుమేహం ఉంటుందో అంటే ఆ సంతానానికి వాళ్ళ వంశానికి, ఎవరైతే మధుర పదార్థాలు అధిక మొత్తంలో తీసుకుంటారో, ఎవరైతే శీతల పానీయాలు ఎక్కువగా తీసుకుంటారో, ఎవరైతే ఆహారంలో చక్కెర పదార్థం ఎక్కువ ఉండేటటువంటి తీసుకుంటారో, ఇట్లాంటి వాళ్లకు మధుమేహం వస్తుంది అని చెప్పారు. ఆయుర్వేదం వాళ్ళు కూడా సేమ్ థింగ్ చెప్పారు. ముఖ్యంగా భారతీయుల యొక్క ఆహార విహారాలు, లైఫ్ స్టైల్ తీసుకున్నట్లయితే సెడెంటరీ లైఫ్ అన్న విషయం చెప్పారు. తీపి పదార్థాలు ఎక్కువ తీసుకుంటే చెప్పారు. ఇక తర్వాత పిండి పదార్థాలు ఎక్కువ తీసుకుంటే చెప్పారు. సో కాబట్టి ఎట్లా వస్తుంది అనే దానికి దెర్ ఈజ్ అ లాజిక్, దెర్ ఈజ్ అ రీజనింగ్, రైట్? సరే, ఇప్పుడు ఈ మధుమేహాన్ని ఎలా గుర్తించాలి? మీరు ఆహారం ఎంత తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంది, దట్ ఈస్ వన్ పాయింట్. తర్వాత ఎంత తిన్నా నీరసంగా ఉంది, మూత్రానికి మధ్య మధ్యలో ప్రతిసారి వెంటనే వెళ్ళవలసి వస్తుంది, రాత్రిపూట నిద్ర లేచి మూత్రానికి వెళ్తున్నారు, ఆ మూత్రము తీయగా వాసన వస్తుంది, దాని చుట్టూ ఒకవేళ మీరు ఎక్కడైనా బయట కనుక మూత్రాన్ని కనుక విసర్జించినట్లయితే చీమలు లాంటివి వస్తున్నాయి అంటే, బట్టలు తీపిదనంగా కనిపిస్తున్నాయి, అండర్వేర్స్ అంటే మీకు మధుమేహం వచ్చినట్టే లెక్క. ఇవి లక్షణాలు. పూర్వం ఇలాంటి లక్షణాలను ఆయుర్వేద శాస్త్ర గ్రంథాల్లో రాశారు. ఓకేనా? సో ఇప్పుడు దీనికి ప్రధానంగా చెప్పాలంటే దీనికి వ్యాధి నిర్ధారణ ఎట్లా చేసుకుంటాం? ఆయుర్వేదం వాళ్ళు మరి మొట్టమొదటి యూరిన్ టెస్ట్ చేసిందే మేము కాబట్టి అభివృద్ధి దశలో వచ్చేటటువంటి టెస్ట్లన్నీ చేయించుకుంటాం. అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేయిస్తాం, పోస్ట్లను చేయిస్తాం, కరస్పాండింగ్ యూరిన్ షుగర్ చేస్తాం, ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేస్తాం. అసలు ఎంత ఉంది ఏమిటి అనేది చూసుకొని వ్యాధి నిర్ధారణ చేస్తాం. ఓకే సార్, ఒక కాలర్ అడిగి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. యాదయ్య గారు, హలో. నమస్తే మేడం. డాక్టర్ గారు మనతో పాటు ఉన్నారండి, మీ సమస్యని డాక్టర్ గారు చెప్పండి. చెప్పండి యాదయ్య గారు.
అనే చెప్పండి. నమస్తే, కొంచెం మంచి చెప్పండి, గట్టి చెప్పండి, మంచి చెప్పండి. చెప్పండి అనే. నమస్తే చెప్పండి. సార్ నాకు నా ప్రాబ్లం ఏంటంటే నడక నడకకి మాట్లాడి సార్ నేను ముసలి. ఏమండి? హలో. నడక చేంజ్ నడక చేంజ్ అయింది. నడక చేంజ్ అయింది సార్ నాకు మొత్తం ప్రాబ్లం అయింది నడక నడక. ఎందుకు ఎందుకు నడక చేంజ్ అయింది, కారణం ఏమిటి? సార్ మేము ఒకసారి బైక్ నుంచి కింద పడ్డాం సార్. ఏమండి? బైక్ నుంచి కింద పడ్డారు? ఓకే. బైక్ నుంచి కింద పడ్డాం సార్. ఎప్పుడు పడ్డారు? 3 ఇయర్స్ అయితే సార్. 3 ఇయర్స్ అయితే. ఎంఆర్ఐ తీయించారా? ఎంఆర్ఐ తీసుకోండి సార్. నార్మల్ ఉందని వచ్చింది సార్. నార్మల్ ఉంటే నీ నడక అలా ఉండదు నాన్న. నడక చేంజ్ ఎందుకు అవుతుంది చెప్పండి, అది ఏంటో ప్రాబ్లం ఉంటుంది దాంట్లో. లేదు, ప్రాబ్లం లేకుండా అలా ఉండదు. ఒక్కసారి పని చేయండి, ఇంకా చెప్పండి. ఏమన్నా? అందరు నార్మలే అంటున్నారా? మీరు ఎక్కడ, ఏ ఊరు? అనేమంది ఏ ఊరు? పని చేయి, ఆ రిపోర్ట్ తీసుకొని రా. వాళ్ళు చెప్తున్న దాంట్లో ఏదో అబద్ధం ఉందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు రిపోర్ట్ నార్మల్గా ఉంటే నేను నడకెందుకన్నా ఇబ్బందికరంగా ఉంటుంది. నా మాట విను అన్నయ్య, నా మాట అన్నయ్య, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. నువ్వు ఒకసారి ఆ రిపోర్ట్ తీసుకొని నువ్వు రా. వచ్చినట్లయితే నీ సమస్య ఏంటో చెప్తాను. ఇప్పుడు నువ్వు చెప్తున్నది సత్యం. రిపోర్ట్ నార్మల్గా ఉందా అబ్నార్మల్గా ఉందా ఆ విషయం పక్కన పెట్టేయండి. రిపోర్ట్ అనేది కేవలం మనకు ఒక దారి చూపించే కొవ్వొత్తి మాత్రమే, అదే దారి కాదు కదా. కాబట్టి రిపోర్ట్నే నమ్ముకోవాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్తున్న లక్షణాలను బట్టి మనం వైద్యం చేద్దాం, కారణం ఏంటో అన్వేషిద్దాం, చూద్దాం. ఒక్కసారి రా, నువ్వు ఖచ్చితంగా తగ్గుతావు, ఖచ్చితంగా నార్మల్గా నడుస్తావు. ఇట్లా చాలామంది పేషెంట్లు కూడా చెప్తుంటాడు. ప్రేక్షకులకు అర్థం కావాల్సిందంటే సత్యము ఆవిష్కరణ చేయడానికి ఒక ఎవిడెన్స్ అనేటటువంటి ఉంటుంది. రిపోర్ట్ నార్మల్గా ఉన్నంత మాత్రాన నార్మల్ అన్నట్టు కాదు. ఒకసారి ఒక పేషెంట్ కడుపు నొప్పితో వచ్చారు. నేను ఒక పెద్ద ఫేమస్ సర్జన్ దగ్గర నేను అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నాను. అప్పుడు ఆయన చూపించాడు, సి డాక్టర్ బుక్క, సి ద రిపోర్ట్ ఈజ్ నార్మల్, ద పేషెంట్ ఈజ్ కంప్లైనింగ్ ఆఫ్ పెయిన్, పెయిన్ ఇన్ ది రైట్ హైపోకాండ్రియల్ రీజియన్ అని చెప్పాడు. నేను అన్నాను, నిజమే కదా, రిపోర్ట్ నార్మల్ ఉంది. అక్కడ నొక్కితే పేషెంట్ కెవ్వమని కేక పెడుతున్నారు. అంటే పిచ్చి పెట్టిందా వాళ్ళకి ఏమైనా కెవ్వమని కేక పెట్టడానికి? అలా కాదు కదా. తర్వాత ఆ సర్జను నన్ను కూడా థియేటర్లోకి తీసుకెళ్ళాడు, పొట్ట కోశాడు. ఇంత పెద్ద రాళ్ళు అన్ని నాపరాళ్ళు లాగా పిత్తాశయంలో మొత్తం అది వాచిపోయి ఇన్ని నాపరాళ్ళు వచ్చాయి. మీరు మ్యూజియంలో కనుక పెడితే ఏదో నదీ తీరంలో నుంచి గండకీ నదో లేకపోతే గోమతి నదో లేకపోతే గంగానది పక్కన ఉన్న రాళ్ళని అనుకుంటారు, అట్లా ఉన్నాయి. సో రిపోర్ట్స్ ఎప్పుడు కూడా రిపోర్ట్స్ అనే దాన్నే నమ్ముకోవడం కాదు, పేషెంట్ ఏం చెప్తున్నాడని చూసుకోవాలి. ఇది ఇంగ్లీష్ డాక్టర్లు కూడా నేర్చుకోవాల్సిన ఆస్కారం ఉంది. ఏమైనా పేషెంట్లు ఎక్కువ మాట్లాడాలనుకోండి, కేర్ ఆఫ్ సైకియాట్రీ ఎర్రగడ్డ హాస్పిటల్ పంపిద్దామని అనుకుంటారు. సో వాళ్ళు చాలా మేధావులని అనుకుంటారు, కానీ వాళ్ళ మేధావితనంలో కూడా ఎక్కడో చిన్న రంధ్రాలు ఉన్నాయి. అంటే రంధ్రాన్వేషణ మేము కూడా చేసేసాం. వాళ్ళదే సత్యం కాదు, అంతకైనా భిన్నమైన సత్యం ఉందని చెప్తూ ఉన్నా. ప్రేక్షకులారా, మీది కన్విన్స్ కావాల్సినటువంటి ఆస్కారం ఉంది. మీకు ఇంకా వేరే దారి కూడా లేదు. ఇప్పుడు కోవిడ్ 3rd వేవ్ వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు మేం తప్ప, మా మూలికలు తప్ప, మీ వెచ్చాల డబ్బాల్లో మీ ఇళ్ల ముందర ఉన్న మొక్కలన్నీ కూడా ఆనందయ్య మొక్కలన్నీ కూడా ఆయుర్వేదం మొక్కలే. అర్థమైందా? ఇది తప్ప ఒకవేళ రావద్దు, ఒకవేళ వస్తే మేము తప్ప వేరే దారి లేదు. ఎన్ని చెప్పినా, ఎంత ప్రళయ తాండవం చేసినా ఆయుర్వేదం తప్ప ఈరోజు ప్రపంచానికి వేరే ప్రత్యామ్నాయమే లేదు. వేల సంవత్సరాలున్న మూలికలు అద్భుతాలు చేస్తూ ఉన్నాయి. చెప్తున్నాను, వాళ్ళు చెప్పిందే సత్యం కాదని నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి నీకు కూడా చెప్తున్నానయ్య, నీ రిపోర్ట్స్ తీసుకొని రా, నేను ఖచ్చితంగా తగ్గిస్తాను. ఓకే సార్. మధుమేహంలో టైప్2 డయాబెటీస్ అంటే ఏంటి సార్? అమ్మా, మధుమేహంలో టైప్1 అంటేనేమో వంశపారంపర్యతీత వచ్చినటువంటి మధుమేహం. టైప్2 డయాబెటీస్ అంటే వంశపారంపర్యత లేనిది. నిజానికి చెప్పాలి అంటే ఆల్మోస్ట్ ఆల్ 90% అలోపతి వైద్యులు చూసేదంతా టైప్ 2 డయాబెటీసే.
టైప్ వన్లో వాళ్ళు చేయగలిగింది ఏం లేదు, ఇన్సులిన్ ఇవ్వాల్సింది, ఇంక అంతకన్నా మించి వేరే దారి లేదు. కానీ టైప్ టూ డయాబెటీస్ అనేటటువంటిది దాంట్లోని పెద్ద వ్యాపారము, వేలకు వేల కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంది. ఇది ప్రజలు అర్థం చేసుకోవట్లేదు. కట్టల కట్టల రిపోర్ట్లు పెట్టి మా డయాబెటాలజీ ద్వారా అర్ధరాత్రి 12 గంటలలో చూపించుకునేటటువంటి తిక్క పేషెంట్లు చాలామంది ఉన్నారు. వాస్తవానికి వాళ్ళు చేయగలిగింది ఏం లేదు. ఆ మెట్ఫార్మిన్ డోస్ని యాడ్ చేస్తే ఇస్తారు, వీళ్ళు చెప్పిన మాట వినకుండా నానా చెత్త చెదారం అంతా తినేసి షుగర్ పెంచుకున్నట్టు ఇన్సులిన్ రాస్తాడు. ఇన్సులిన్ కూడా అప్పటికీ కూడా షుగర్ తగ్గకపోతే ఇన్సులిన్ డోసులు పెంచుతూ ఉంటారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే ఇన్సులిన్ అనేటటువంటి ఒక ఎమర్జెన్సీ డ్రగ్ దీన్ని విచ్చలవిడిగా వాడడానికి వీలు లేదని మళ్ళీ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది. బాబు మీరు ఆయుర్వేదంలో చెప్పిన విధి విధానాలు వాడుకోండి, మధుమేహాన్ని అదుపులో పెట్టుకోండి, అదుపులో పెట్టుకోకపోతే డయాబెటిక్ ఆఫ్ ది కిడ్నీ, డయాబెటిక్ ఆఫ్ ది ఐ, డయాబెటిక్ ఆఫ్ ది ఫుట్ వచ్చేటటువంటి లక్షణాలు ఉన్నాయి. దీనివల్ల జీవన ప్రమాణం తగ్గిపోతుంది. దీనివల్ల జీవితం అనేది గందరగోళ పరిస్థితుల్లో పడిపోయే ఆస్కారం ఉంది. చిన్న ముళ్ళు గుచ్చుకున్నా కూడా గదగదగదగద వణికిపోవాల్సిన పరిస్థితి. అదేదో సినిమాలో అలీ గారిని ఒక హీరో ఏడిపిస్తాడు అన్నట్లు, అతను సిక్స్ ప్యాక్లా ఉంటాడు కానీ అతను ఇలా పట్టుకుంటాడు ఒక నీడిలు, చూడు కుచ్చేస్తాను, చూడు కుచ్చేస్తాను అని. సో కుచ్చితే ఏమవుతుంది, ఆ గ్యాస్ అంతా పోగానే ఒరిజినల్ స్వరూపం కనిపిస్తుంది. అట్లానే డయాబెటిక్స్ రోగులకు ఒకసారి ఒక పెద్ద ఆవిడ ఏం చేసింది, కొడుకు ఏం చేశాడు, చాలా ప్రేమగా, ఎంతో ప్రేమగా అందరూ మన మహారాష్ట్రలో ఉండే బాబా దగ్గరికి వెళ్ళిపోతున్నారు. సో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటే బాబు నేనే వెళ్తాను అన్న, నన్ను కూడా చూడండి అంటే వాళ్ళ అమ్మ సంతోషపడుతుందని ఆయన పాపం ఏం చేశాడు, మధుమేహ రోగి అని వాళ్ళ అమ్మగారిని బస్ ఎక్కించి పంపించాడు. సాయిబాబా మహారాష్ట్రలో ఉండే సాయిబాబాను దర్శించుకోవడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అందరూ చెప్పులు తీసి నడిచితే ఈవిడ చెప్పులు తీసి నడిచింది. అంతే, ఒక ఫారం కంప ముళ్ళు ఉంటుంది కదా, ఆ ముళ్ళు కాళ్ళు గుచ్చుకుంది, ముచ్చుకుంది అంతే. ఇంకా తీసేసింది, కొంచెం ఏదో పసుపు గట్ట రాసేసింది. ఆవిడ పాపం ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చేసిన తర్వాత సెప్టిక్ అయిపోయేసి దర్శనం చేసుకొని వచ్చేసింది, బాబాను దర్శనం చేసుకొని వచ్చింది. ఇంటికి వచ్చే లోపల మదనపల్లిలో ఉంటారు వాళ్ళు. ఇంటికి వచ్చే లోపల ఏమైంది, ఆ పుండు కాస్త అరణం అయిపోయింది. అక్కడ ఉండేటటువంటి లోకల్గా ఉండేటటువంటి అల్లోపతిక్ డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ గారు వెళ్ళింది. వెళ్తే ఆయన ఏమన్నారు, అమ్మా నేను ఏం చేస్తానంటే చిన్నగా అక్కడ కట్ చేస్తాను, దాంట్లో పసుపు బయటకు వచ్చేస్తుంది, డ్రెస్సింగ్ చేసేస్తుంది, తగ్గిపోతుంది లేని అన్నాడు. కట్ చేశాడు, డ్రెస్సింగ్ చేశాడు, అరణం కాస్త పెద్దదైపోయింది. చివరికి ఏమైపోయింది, ఆ కాలు తీసేయాలి మడిమేదాకా అన్నారు. చూడండి అదృష్టం ఎట్లా ఉంటుందో. ఇది పార్ట్ వన్ స్టోరీ. పార్ట్ టూ స్టోరీ, మరి మహేష్ బాబు ఈ కథలోకి ఎలా వెళ్ళాడు. నేనప్పుడు నాకు సంజీవి నేను ఒక మ్యాగజైన్ నడుపుతాను, షుగర్ పుండు మారడం సాధ్యమే అని ఒక కేస్ స్టడీ రాశాను. అది కవర్ పేజీ మీద రాశాను. ఈ ఎవరు చదువుతారులే మామ అని చెప్పని కవర్ పేజీని రాశాను. ఆ మ్యాగజైన్ అనేటటువంటిది అక్కడ ఒక బుక్ స్టాల్లో వేలాడుతుంది. వీళ్ళమ్మని ఏం చేశారు, ఆపరేషన్ చేయించాలన్న డెసిషన్ చేత సెయింట్ జాన్స్ హాస్పిటల్ బెంగళూరుకు తీసుకెళ్ళారు. ఆవిడ వెళ్ళిపోయింది అక్కడికి. ఇంకా తెల్ల అదే రోజు మధ్యాహ్నము ఆపరేషన్ ఉంది. ఈయన పొద్దున్న 10 గంటలకు బస్టాండ్లో వెళ్తూ ఉంటే షుగర్ పుండు మానడం సాధ్యమే అని సంజీవిని పత్రిక కనిపించింది. టక్కున 50 రూపాయలు ఇచ్చేసి, అది 10 రూపాయలే కానీ 50 ఇచ్చి చిల్లర తీసుకోకుండా ఆ మ్యాగజైన్ తీసుకుని గబుక్కున బస్సులోకి దూకేశాడు. బస్సులో కూర్చొని చదువుతూ ఉన్నాడు. షుగర్ పుండు మానడం సాధ్యమే ఎట్లా అయింది, మహేష్ బాబు గారు రాసిన కేస్ స్టడీ అండి. అది చదివిన తర్వాత వెంటనే ఫోన్ కొట్టాడు, అమ్మను ఆపరేషన్కి పోస్ట్పోన్ చేయండి, ఆపరేషన్ ఆపేయండి అని చెప్పని చెప్పాడు గట్టిగా. చెప్పేసిన తర్వాత ఆవిడ ఆపరేషన్ ఆగిపోయింది. ఆవిడను తీసుకొని తిరుపతి నుంచి ఫ్లైట్లో తీసుకొని హైదరాబాద్కు వచ్చి నా దగ్గర వైద్యం చేయించుకున్నాడు. ఆవిడ పాదం అనేటటువంటిది ఆపరేషన్ అవసరం లేకుండా కట్ పడకుండా నేను రక్షించిన ఆవిడ. నేను ఏం పాపం చేసుకున్నాను మహేష్ బాబు గారు, నేను ఇంత దూరం దేవుడి దగ్గరికి వెళ్ళాను, అయినా నాకు కాలిపోతుంది అని అంటే నా బాధ ఎంత ఉంటుంది మహేష్ బాబు అని ఆవిడ వలవల ఏడ్చింది. సో దిస్ ఈస్ ది స్టోరీ, దిస్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఆయుర్వేద. సో కాబట్టి ఇట్లాగా టైప్ 2 డయాబెటీస్ అనేటటువంటిది ముదరకుండా మనం చూసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది. ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది ఆయుర్వేదంలో కనుక వచ్చినట్లయితే బిగినింగ్ స్టేజ్లో వచ్చి లేదా మధ్యస్థమైనటువంటి దశలో వచ్చినా కూడా అద్భుతంగా చికిత్స చేసి నార్మల్ చేసే అవకాశం ఆయుర్వేదంలో ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆయుర్వేదంలో ఎన్ని లభ్యాలు ఉన్నాయి అన్నీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ గురు ఆయుర్కేర్ హాస్పిటల్ వారి ఆరోగ్య వేద. చూస్తూనే రాజ్ న్యూస్.